మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనే దానికి ముందే వైసీపీ భయపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంది అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్న కొన్ని కారణాలు అవి ఏంటనేది మీకు మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను దాని సమాధానం చెప్పండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడ్డుకున్నారు ఎయిర్‌పోర్ట్ లో ఎందుకు టీడీపీకి సంబంధించిన లేదంటే మిగిలిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులని కొన్ని చోట్ల అపహరించడం డబ్బులు ఇవ్వడం బెదిరించడం వాళ్ళని విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేయడం అధికార పక్షం ఎందుకు చేసింది నిజంగా అంత ధీమా ఉంటే ఎందుకు భయపడుతుంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద ఇది టీడీపీ రేజ్ చేస్తున్న పాయింట్ దీనికి ఏంటి సమాధానం సార్ 74 సంవత్సరాలు దాదాపుగా స్వాతంత్రం వచ్చి ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎంత అద్భుతంగా ఎన్నికలు జరగలేదని చెప్పి నేను చెప్పట్లా ఎన్నికల కమిషనరే చెప్తా ఉన్నారు ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికలు జరిగింది చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన తర్వాత కూడా ఎన్నికలు బాగా జరగలేదని అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మైండ్ పోయిందని అనుకోవాలి మనం రెండోది ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు ఎందుకు కొల్లు రవీంద్ర గారిని అడ్డ చేశారు పర్మిషన్ లేకుండా ఎవడు రమ్మన్నాడండి పర్మిషన్ లేకుండా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నిరసనలు దీక్షలు చేయడానికి పర్మిషన్ ఉంటుందా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా వస్తారా అంటే ఇక్కడ రాజకీయం చేయాలి ఎటు అడ్డుకుంటారు కాబట్టి ఎటు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళలేరు కాబట్టి అక్కడ పొద్దున్నే సాయంత్రం దాకా ఉన్నట్టుగా ఒక డ్రామా రక్తి కట్టించాలి రక్తి కట్టిస్తే కనీసం వాళ్ళకు ఉన్న వాళ్ళన్న కొంతమంది ఏమన్నా ఓట్లేస్తారేమో అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది ఒక చోట కాదు కదా విజయవాడ వెళ్ళారు మొన్న గుంటూరు వెళ్ళారు ఏం చెప్పారు మీకు సిగ్గుంటే మీకు లజ్జుంటే ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడా 70 సంవత్సరాల వయసు వచ్చింది ఏ మాట్లాడాలో కనీసం తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారికి మీకు పౌరుషం ఉంటే మీకు రోషం ఉంటే అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీళ్ళు అంటారు ఓట్లు వేయట్లేదు వాళ్ళు అవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీ పార్టీని భూస్థాపితం చేశారు నిజంగా ప్రజలకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు మోసం చేశావు కాబట్టి వాళ్ళకు పౌరుషం ఉంది కాబట్టి ఆ ప్రాంతం వాళ్ళకి నువ్వు అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసు కాబట్టి నీ పార్టీ అనేది ఉండడానికి వీల్లేదని చెప్పి ఇచ్చారు కొల్లు రవీంద్ర లేదంటే ఇంకొకళ్ళు ఏ దౌర్జన్యాలు సర్చ్ చేయొద్దంటారు ఏంటండి పోలీస్ వ్యవస్థ ఎవరాజ్యంలో పనిచేస్తుంటే ఎన్నికల కోడ్ ఉంది కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగంలోనే పనిచేస్తుంది కదా ఎన్నికల వ్యవహారాల్లో ఎవరైతే జోక్యం చేసుకొని ఎన్నికల విధులకు ఆటంకం కలిగిస్తే అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఎన్నికల సంఘం మీద ఆ పోలీస్ వ్యవస్థ మీద ఉంటది కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ జరిగింది దీన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడగండి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు రేపు రాబోయే ఫలితాలు తేల్చేస్తాయి ఎవరికి సిగ్గుందో ఎవరికి సిగ్గులేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అభ్యర్థులని దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాలు అభ్యర్థులను బయటకు వదిలితే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు మీరు బెదిరించారు వాళ్ళని అవసరమైతే అపహరించారు వాళ్ళకి అసలు డబ్బు చూపించడం ఏదో రకంగా ప్రలోభ పెట్టి విత్డ్రాలు చేయించుకున్నారు ఎన్ని విత్డ్రాలు జరిగినాయి అలాగా సార్ అవసరం లేదు ఫస్ట్ థింగ్ ఇప్పుడు వాళ్ళు దాచుకుంటున్నారంటే ఆ పార్టీ ఎంత వీక్ అయిపోతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే పోటీ చేయటానికి అభ్యర్థులు లేక అభ్యర్థులకి ఎదురు డబ్బులు ఇచ్చి పోటీ చేయించుకుంటున్నారనంటే ఇంకా అది ఒక రాజకీయ పార్టీగా ఉండగలిగిద్దా లాంగ్ రన్ లో అనేది ప్రజలు ఆలోచిస్తారు దాంట్లో నో డౌట్ ఇప్పటికే మేధావులందరూ ఆలోచిస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ ఈ గది పట్టింది ఏంటా తెలుగుదేశం పార్టీ ఈరోజు కనీసం పోటీ చేయడానికి క్యాండిడేట్ లేనటువంటి దిక్కుమాల స్థితికి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ప్రజలకు తెలుసు దాచుకుంటున్నారు క్యాండిడేట్లని అని అంటే మేమేదో తీసుకెళ్తాను కదా సార్ ఆ పార్టీలో ఎవరు ఉండటానికి వాళ్ళు ఇష్టపూర్వకంగా లేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు దాచుకుంటున్నారు ఏమైంది రేపు ఓడిపోయినాకంటే వస్తారు కదా జాయిన్ అవుతారు మళ్ళీ వచ్చి లేదంటే ఎలక్షన్ అయిపోయినాక వచ్చి జాయిన్ అవుతారు ఏకగ్రీవాలన్నీ పారదర్శకంగానే జరిగినాయా పంచాయతీ ఎన్నికలు అంటే ఓకే ఇంత ముందు మీరే మాట్లాడారు మనం డిబేట్ లోనే అన్నారు మీరు పంచాయతీ సాంప్రదాయం అది పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి కానీ మున్సిపల్ ఎన్నికలు అనేది పార్టీతో సంబంధించి జరిగాయి పార్టీ గుర్తు మీద జరిగాయి ఇక్కడ కూడా ఏకగ్రీవాలను అలాగే చూడాలా పారదర్శకంగానే జరిగినాయా బలవంతం పెట్టలేదు ఎవరిని సార్ పారదర్శకంగా జరిగినాయా లేదా తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా మీరు కూడా మన 6 వార్డుల్లో అంటే కౌన్సిలర్ కి సంబంధించి మున్సిపాలిటీలో కార్పొరేషన్ దాంట్లో వార్డుల్లో మీరు కూడా 6 చోట్ల ఏకగ్రీవాలు అయినాయి అక్కడ పారదర్శకంగా జరిగినాయి అని మీరు భావిస్తే ఇక్కడ కూడా పారదర్శకంగా జరిగినాయి అని భావించాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక చోట ఏకగ్రీవం అయింది ఒక వార్డులో ఎక్కడ అంటే అక్కడ కూడా పారదర్శకంగా జరిగిందని వాళ్ళు భావిస్తే ఇది కూడా పారదర్శకంగా ఒప్పుకోవాలి అంటే మాకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఏకగ్రీవాలు మీకు ఎక్కడో ఒక సింగిల్ డిజిట్ లో ఉన్నాయి కాబట్టి అంటే ఏకగ్రీవాలని పారదర్శకంగా జరగలేదు అంటే ఇక్కడ మీరు రాజకీయంగా మాట్లాడుకున్నట్టు అనుకోవాలి 2013లో జరిగినటువంటి కొమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు
మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు. ఏకగ్రీవం అనేది పారదర్శకంగా జరిగిన అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ గ్రామాల్లో ఒక సైడ్ గా ఏకగ్రీవాల్లో వాళ్ళు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాము, వాళ్ళ మద్దతుదారులు వైపే ఉంటాము, మాకు ఈరోజు ఏ పార్టీ అవసరం లేదని చెప్పి ఒక స్టాండ్ మీద అందరు ఆలోచనతో జరిగినటువంటి ఏకగ్రీవాలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏకగ్రీవాలు కూడా అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే. ఇది మా విజయం, ఇది మాకు ప్రజలు అందించినటువంటి విజయం. 21 నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధికి ప్రజలు మాకు ఓట్ల రూపంలో ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు రేపొద్దున రిజల్ట్ ఏకగ్రీవాలు రాకుండానే ప్రయత్న ఎన్నికలు జరగకుండానే ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ అది. సో ఖచ్చితంగా 100% అవన్నీ పారదర్శకంగా జరిగినాయి. నేను ఒకళ్ళని చెప్పడం కాదు, ఎన్నికల కమిషనరే చెప్తా ఉన్నాడు కదా సార్, బాగా జరిగినాయి, అద్భుతంగా ఎన్నికలు జరిగినాయి, అద్భుతం అని చెప్పి. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడగమన్నాను తెలుగుదేశం వాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన క్లారిఫై చేస్తాను.